జయ గురుదత్త. పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారు 1987 జనవరిలో విజయవాడ ఆశ్రమంలో మనకు శ్రీ గురుగీత ఉపదేశ ఉపన్యాసాలను మనకు అనుగ్రహించారు. తమ అనుగ్రహ భాషణంలో ఆ యొక్క విశేషాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనము ఆ గురుగీత గ్రంథంలోని విశేషాలను మొట్టమొదటిగా చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. జయ గురుదత్త. సాధకులకు సూచనలు. మనుష్యులకు కోటాను కోట్ల కోరికలు ఉంటాయి. వాటన్నిటినీ సరిగ్గా వివేచన చేసి వింగడిస్తే కోరికలన్నీ మూడే అని చెప్పవచ్చు. తాను అన్ని కాలాల్లోనూ అన్ని చోట్ల అందరికన్నా గొప్పగా ఉండాలి. తనకు అన్నీ తెలియాలి. తను ఎల్లప్పుడూ ఆనందంగానే ఉండాలి. ఎన్ని కోరికలు, ఇన్ని రకాల కోరికలు చూసినా ఈ మూడింటిలోకి చేరేటివే కదా. గత కాలపు మానవ చరిత్రంతా పరిశీలించి చూస్తే ఈ కోరికలు తీరేందుకోసం ప్రతి జీవి పడ్డ తపన మనకు అనుగుణంగా కనిపిస్తుంది. అందుకనే వీటిని పునాది కోరికలు అనవచ్చు. మరి ఈ కోరికలు తీరిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారని గుండె నిబ్బరంగా సమాధానం చెప్పాలి అంటే మన సనాతన ఋషి సంప్రదాయాలు మనకు తెలియాలి. నిజానికి అనంత విధాలుగా అనేక మార్గాలుగా విస్తరించి ఉన్న మన సనాతన సంప్రదాయాల లక్ష్యం అదే. ప్రపంచంలో ఏ మేధావులకి సిద్ధించని ఈ శక్తి భారతీయ మహర్షులకు ఎలా లభించింది? అనాది అయిన సద్గురు సంప్రదాయం వల్ల వారికి ఇది లభించింది. గురువు అన్న మాట మన దేశంలో మన ధర్మంలో పసిపిల్లలు కూడా ఎరిగిన మాట. అమ్మ అంటే నాన్న అంటే ఎంత సహజంగా తెలుస్తుందో గురువు అంటే కూడా అంత సహజంగానే తెలిసినట్లే ఉంటుంది మన పిల్లలకి. కానీ చిత్రం ఏమిటంటే మన శాస్త్రాలు మహాశాస్త్రాలు అధ్యయనం చేసి అనుష్ఠానం ఆచరించిన వారికి కూడా గురువు అంటే ఏమిటో పూర్తిగా తెలియనే తెలియదు. అది ఆశ్చర్యం కాదు. జగన్మాతకు ఆ పార్వతీదేవికే తెలియలేదట. మరి ఎవరు బోధించగలరు? సాక్షాత్తు పరతత్వ స్వరూపుడు ఆ పరమేశ్వరుడే అనుగ్రహించి బోధించాలి. బోధిస్తే అవును ఆయనే బోధించాడు. అదే ఈ గురుగీత. ప్రకృతిని చూసి గతకాలపు చరిత్రను విని ఆలోచించి తాను చాలా తెలుసుకున్నానని తృప్తిపడుతూ ఉండడం మానవ లక్షణాల్లో ఒకటి. కానీ మళ్ళీ తనకు తెలిసింది చారలేదని దీవించే తపన ఎన్ని యుగాలు పోయినా విడిచిపెట్టని నీడ అయిపోయింది మానవుడికి. లోకంలో సైన్స్ ఎంత విస్తరించినా ఎన్ని రకాల శాఖలలో మనకు విజ్ఞానం పెరిగినా ఈ నీడ అంటని వెలుగురేఖ లేనే లేదు మనకి. అందుకనే ఈ అసంతృప్తి ఈ మార్గంలో తీరనే తీరదు. ఈ అసంతృప్తిని తీర్చి క్రీనీడ సోకని వెలుగును, లోపల బయట అన్న భేదం లేని వెలుగును, చావు పుట్టుకలు లేని వెలుగును దర్శించగల మార్గంలో మనని నడిపించేవాడే గురువు. మన భాగ్యాలు ఫలించి ఆయన మన శిష్యత్వాన్ని అంగీకరించినప్పుడు ఆయన మనకు సద్గురువు. మనం ఇందాకనే సూక్ష్మంగా అనుకున్నట్లు మన బుద్ధి వికాసం వల్ల, లోకానుభవం వల్ల అందుకోవడం అసాధ్యమైన మార్గాన్ని గురువు మనకు చూపించగలడు. కనుకనే గురువు లేని వారికి ఇందాక చెప్పుకున్న ఆ పరిశుద్ధ జ్యోతిని దర్శించడం, ఆ మూడు కోరికలను తీర్చుకోవడం సాధ్యం కాదు. అంటే క్లియర్గా ఇక్కడ ఏం చెప్తున్నారు? మన భాగ్యాలు ఫలించే అంటే మన యొక్క అదృష్టం పండి ఆయన మన శిష్యత్వాన్ని అంగీకరించినప్పుడే మనకు ఆయన సద్గురువు. అందుచేత ఇట్లాగా మానవుల జీవితంలో సద్గురువు ప్రవేశించడం ఒక అద్భుతమైన భాగ్యం, పూర్వపుణ్యాల అనివార్య పరిణామం. మానవాతీతమైన శక్తి జ్ఞానము ఉన్నాయని విశ్వసించే వారందరూ అనేక రకాల సాధనలు చేస్తూనే ఉంటారు. మన దేశంలో ఇది మరింత ప్రసిద్ధం. ఆ అతీత శక్తిని భక్తి మార్గంలోనూ, యోగ మార్గంలోనూ, జప మార్గంలోనూ, ఇంకా ఎన్నెన్నో మార్గాల్లోనూ ఉపాసన చేసి సాక్షాత్కార సిద్ధిని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాల వైవిధ్యం వల్లనే శైవులని, వైష్ణవులని, శాక్తేయులని ఇలా అనేక రకాల సంప్రదాయాల మనలో ఏర్పడ్డాయి.